నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణలో రైతన్నలు పండించే వరి కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, బీజేపీ నేతలను ఉరికించాలని, వ్యతిరేకంగా ఊరూరా చావుడప్పు మోగిస్తూ బీజేపీ నేతలు కనిపిస్తే గల్లాపట్టి నిలదీయాలని రైతులకు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రోడ్లెక్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నల ప్రయోజనాలు పట్టకుండా గుజరాత్ గులాంలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతల తీరుకు నిరసనగా ఊరూరా కేంద్రం దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ చావుడప్పు మోగిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సొంత ఇలాకా సిద్దిపేట జిల్లాలోని ప్రతి గ్రామంలో స్థానిక రైతులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా నంగనూరు మండలం అక్కినపల్లి గ్రామ ప్రజలు కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మోదీ పాలనను ఎండగడుతూ గ్రామానికి చెందిన నేతుల యాదగిరి అనే రైతు గుండు చేయించుకుని మరీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. యాసంగి వరి పంటను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటించేంత వరకు రైతులు తమ నిరసనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతన్నులు గుండు కొట్టించుకుని నిరసన తెలపడంతో బీజేపీ నేతలు అరుగుండు బండి సంజయ్, గుండు అరవింద్లకు షాక్ తగిలినట్లయిందని టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ప్రస్తుతం రైతన్న గుండు మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.